హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి మహిళ ప్రథమ ఎంపిక జాన్ కుక్ వారు సమర్పించే అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడానికి అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, పైశుద్ధత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ప్రేక్షకులకి ఆశీర్వచనాలు అందజేస్తూ ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. ఈరోజు కూడా శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అయిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. ఆదిత్యాది చ సోమాయ మంగళాయ బుధాది చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. విశ్వమండలానికి అధిపతులైనటువంటి నవగ్రహాదేవతలకు నమస్కరిస్తూ, మరి హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, విశ్వమండలానికి అధిపతులైనటువంటి ఆ 9 నవగ్రహాలలో 9 రకాల శుభ ఫలితాలు ఆ గ్రహాలు మనకివ్వాలని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కాలసర్పదోషములు, ఖండిత కాలసర్పదోషములు, శేషనాగ ఐరావత కాలసర్పదోషములు తొలగిపోవాలని, మాంగ్లిక మాంగల్య అంగారక కుజదోషాలు కూడా తొలగించేటువంటి శక్తి నవగ్రహాలకు ఉంది కాబట్టి ఆ నవగ్రహాల దీవెనలు ప్రేక్షకులతో పాటు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురువు గారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడతాం. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి గారు వైజాగ్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నక్షత్రం చెప్తారా మీ బాబుది? విజయలక్ష్మి గారు గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త. జై గురు దత్త. శ్రీ గురు దత్త గురువు గారి పాదాలకు అన్ని వందనాలండి. నాకు ఆవరాగా ఉంది. కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి ట్రై చేసి ఈ రోజు అనుకోకుండా దొరికిందండి. మా అబ్బాయి పరిస్థితి అస్సలు బాగాలేదండి. ఉద్యోగం 31 సంవత్సరం వచ్చింది, ఉద్యోగం లేదు. నాకు భర్త వల్ల యోగం లేదు, పిల్లల వల్ల ఏం అవుతుందని చెప్పింది. ట్రై చేసిన అవసరం గురువు గారి ఉద్యోగం రావట్లేదు. ఏ ట్రై చేసినా అవ్వట్లేదు. ఎన్ని బూట్లో చేయించాను, ఎన్నో చేశాను, ఏం చేయాలో నాకు తెలియట్లేదండి గురువు గారి. ఎంత వరకు మీరు ఎన్నో పరిష్కారం చెప్తున్నారు, మీ చెప్పిన అన్ని చేస్తున్నారు. రోజు పాత ఒక 3 గంటల కూర్చుందండి, దాన్ని చేశాను గురువు గారు. ఎలాగైనా కలవాలి, అమ్మవారు ప్రయత్నం చేసుకొని అమ్మ తల్లి పెట్టేస్తాను. ఈరోజు గురువు గారు బాబుతో బాబాకు చేస్తున్నానండి. ఈరోజు మీ కాల్ కలిసింది ఎంతో నా జీవితం జడ్జి వేసింది గురువు గారి. మా అబ్బాయి కొద్దిగా చూపించండి, వాళ్ళకి ఎట్లా అవ్వాలి, మా జీవితం వాడి వల్ల మాకు ఏమీ లేదండి, ఇది కానీ ఏది లేదండి. తప్పకుండా శిక్షతో బతుకుతున్నానండి. తప్పకుండా మా అబ్బాయి పేరు తీసుకోడు. నన్ను మాట్లాడివ్వండి. చెప్పండి. చాలా సంతోషం. మీకున్న సమస్యలకు పరిష్కారము లభించేటువంటి శుభదినము ఈ రోజు అనుకోండి. మరి ఈ రోజు అదృష్టలక్ష్మిలో కాలు కలిసిందంటే శుభ సూచకమైనటువంటి శుభ ఫలితాలు సర్వేశ్వరుడు మీకు ఇస్తాడు. ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. బాబుకు ఉద్యోగము 31 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రావాలి, రావటం లేదు. అంతే కదా, ఉద్యోగం రావాలి, వస్తుంది. రైట్. సౌమ్య గారు, కృత్తికా నక్షత్రము వృషభ రాశి, వారు చెప్పారు కదా, ప్రారంభించండి. అదృష్టలక్ష్మి మనము చక్కగా ప్రారంభిస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. కృత్తికా నక్షత్రము నక్షత్రాధిపతి సూర్యుడు, అగ్ని నక్షత్రం అయినప్పటికీ కూడా కృత్తికా నక్షత్రము
మామూలు నక్షత్రం కాదు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి సూర్యుడైనప్పటికీ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి నక్షత్రము కాబట్టి కాస్త లేటు వయస్సు పెరగొచ్చు, మరీ ఎక్కువగా కాలేదు 31 సంవత్సరాలు. ఇప్పటికే వారికి జీవితకాలంలో ఒక సెటిల్మెంట్ అనేది రావాలి. మరి ఎందు గురించి అలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మనము గమనిస్తే గనక మీకు ఆ జాతకరీత్యా వృషభ రాశి, రాశ్యాధిపతి శుక్రుడు. మరి తెలివితేటలు లేవనుకుందామా? ఖచ్చితమైనటువంటి తెలివితేటలు ఉంటాయండోయ్. ఎందు గురించి అంటారా? వృషభ రాశి జాతకులు కదా, ఆ వృషభ రాశి జాతకులలో తప్పకుండా మేధస్సు యశస్సు జ్ఞానము కీర్తి ఎదుగుదల విషయంలో కూడా తనను తాను కాన్సన్ట్రేషన్లో ముందడుగు వేస్తూ ఆలోచన మేధాశక్తిని పదును పెడుతూ తను సాధన చేయాలనేటువంటి ఒక సంకల్ప బలముతోటి వెళ్ళాలి. అక్కడ వెళ్ళటం లేదు. కారణం ఎందుకు అది తెలుసుకునేదానికంటే ముందు మరి మకర రాశి దగ్గర అదృష్ట లక్ష్మి ఆగినట్టు కనబడుతుంది. మరి సౌమ్య గారు, విజయలక్ష్మి గారు రంగు చెప్తారండి. ఎక్కువగా మీరు ఆరాధించే దైవము పేరేమిటి? లలితాదేవి. ఓకే, లలితాదేవికి ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసా? కదంబ పుష్పం అంటే కనకంబరాల కలర్ తీసుకుందాం ఈరోజు. కనకంబరాల కలరు వృశ్చిక రాశి దగ్గర ఉన్నటువంటి రంగు, సరేనా? రైట్ సౌమ్య గారు. అలాగే జాతకుడికి ఉద్యోగపరంగా ఇటు వివాహపరంగా ఈ రెండింటిలో అతి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి పెద్దగా గ్రహ దోషాలు లేవు, భయపడవలసిన అవసరం లేదు. వృషభ రాశి జాతకులు కృత్తికా నక్షత్రం కాబట్టి కార్తీక మాసములో మహాలింగార్చన కార్యక్రమం చేయించండి. మట్టితోటి 360 చిల్లర మట్టిలింగాలు తయారు చేసి పార్థివలింగాలు అంటారు, పార్థివలింగాలు తయారు చేసి ఒక 11 రోజులు ఆ పార్థివలింగాలకు అభిషేకం చేయించండి. మీ ఇంట్లో కానీ లేదా మీ దేవాలయంలో కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా సరే పార్థివలింగాలకు మహాలింగార్చన కార్యక్రమము బాబు నక్షత్రము పైన బాబు గోత్రము పైన 11 రోజులు సోమవారం మొదలుపెట్టండి. చివరి రోజు ఏ వారమైనా పర్వాలేదు. అది చేసిన తర్వాత మరి ఆ పార్థివలింగాలను ఏమి చేయాలి అది తెలుసుకునే దానికంటే ముందు రెండవ ఆప్షన్లో మరి ఎక్కడ ఆగిందో చూద్దాము. రంగు దగ్గర కూడా కాస్త ఆగనట్టుంది. మరి సౌమ్య గారు, విజయలక్ష్మి గారు నెంబర్ చెప్తారమ్మా. ఓకే, ఒక 10 సంఖ్యలో ఒక సంఖ్య మీరు ఎంచుకోండి, అదే తీసుకోండి సౌమ్య గారు. అలాగే, పార్థివలింగాలు అభిషేకం చేసిన తర్వాత 11వ రోజు ఒక్క పార్థివలింగాన్ని మీ దేవుడి గదిలో పెట్టుకోండి, ఒక్క పార్థివలింగాన్ని. మిగతా పార్థివలింగాలన్నీ కూడా ఒక తెల్ల బట్టలో తడిపి తెల్ల బట్టలో అవన్నీ అందులో వేసి ముడిగట్టి మీ దగ్గర ఉన్నటువంటి నది కావచ్చు, ఏదైనా పారే చెరువు కావచ్చు, లేదా తటాకము కావచ్చు, ఎందులోనైనా కూడా ఆ పార్థివలింగాలను శివ పంచాక్షరి మహామూల మంత్రము చదువుకుంటూ మా బాబుకు ఉద్యోగపరంగా వివాహపరంగా అతి శీఘ్రంగా శుభ ఫలితాలు రావాలి అని ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా మనస్సంకల్పముతోటి మనోభీష్టలు నెరవేరాలని అందులో వదిలిపెట్టి ఆ వస్త్రము కూడా అక్కడనే వదిలిపెట్టి రండి. ఈ పార్థివలింగము మీ ఇంట్లో ఉన్నటువంటి లింగానికి రోజు ప్రతిరోజు ఉదయము ఒక 2 ఉద్దర్ని, ఉద్దర్ని అంటే చెంచా స్పూను, ఆ స్పూన్తోటి 3 చెంచాల నీళ్లు పోయండి. అలా నీళ్లు పోస్తే గనక మీరు మొదలుపెట్టిన తేదీ నుంచి 41 రోజు తిరగక మునుపే బాబుకు ఉద్యోగం వస్తుంది. సుందరమైనటువంటి వధువు ఎక్కడ ఉందో ఖచ్చితంగా ఒక దగ్గర ఉండుంటుంది, తప్పకుండా మీకు లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. హలో చెప్పండి. మాకు కార్తీక మాసం చేస్తే ఎప్పుడు నచ్చదండి, మేము శివాలయం ఇంకా 4 రోజులు పోము, ఇప్పుడు అదే ఇబ్బంది అండి. అదేంటమ్మా నచ్చదండి? నా మాట ఏంటండి, అదే మా అత్తగారి దగ్గర నుంచి వచ్చిందండి, కార్తీక మాసంలో ఏ పూర్తి చేసినా మాకు పడదండి, ఆ నెల నిండా తిరిగాం. నా మాట వినండి, మీ గోత్రం ఏమిటి? అది నెమలపూడి గోత్రం అండి. నేను ఒక మాట చెప్తాను, ఇక నా మాట శ్రద్ధగా వినండి. మాసములో మాసము కార్తీక మాసము, కార్తీక మాసము మీకు పడిరాదు అనేటువంటి శాస్త్రంలో రాసి లేదు. ఒక మాసములో ఒకవేళ మన రాతలో నుదుటి రాతలో జరిగేది ఉంటే అది కార్తీకము కావచ్చు, మార్గశిరము కావచ్చు, పుష్యము కావచ్చు, చైత్రము కావచ్చు, వైశాఖము కావచ్చు, ఆ పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ఏ తిథి రోజైనా కూడా మంచి జరిగేది ఉంటే మంచి జరుగుతుంది అంతే కదండి, చెడు జరిగేది ఉంటే చెడు జరుగుతుంది అంతే తప్ప మరి ఎప్పటి నుంచో కార్తీక మాసంలో మాకు అది జరిగింది, మాకు అచ్చివాటు లేదు, అచ్చి రావటం లేదు అనేటువంటి మాట పరమేశ్వరుడికి కోపం వస్తుంది. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా
కార్తీక మాసములో నేను చెప్పిన క్రియ చేయించుకోండి, మీకేమన్నా చెడు జరుగుతుందని అడగండి. మీరంతా ధైర్యంగా, మీరు శివాలయానికి వెళ్ళను అంటున్నారు, వెళ్ళకండి, మీ ఇంట్లోనే పెట్టుకోండి. బాగుంటే ఏంటండి, అదృష్ట లక్ష్మి కార్యక్రమం తిలకించినటువంటి ఆడపడుచులందరికీ కూడా ఈ రోజు వరకు ఖచ్చితమైనటువంటి పరిష్కారాలు అదృష్ట లక్ష్మి ఇచ్చింది, నెరవేరినై, మేము చాలా బాగున్నాయి అని చెప్పి కొన్ని వందల వేల మంది లైవ్ లోనే చెప్తున్నారు కదా. కాబట్టి నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి, ఆనందంగా ఉండండి, మీరు గెలుస్తున్నారు. అవునండి, ఆ మిగతా పార్థివలింగాలను తటాకము గాని లేదా పారే నది గాని లేదా సముద్రము గాని ఎక్కడైనా కలపచ్చు. అంతేనమ్మా, మీరు నేను చెప్పిన పరిష్కారము ఖర్చు కూడా కాదు. ఎంత ఖర్చు అంటే మీకు 100 రూపాయలల్లా అయిపోతుంది, 1 కోటి రూపాయల ఫలితం వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి మీరు నన్ను ప్రశ్నించండి, అది కూడా చెప్తున్నాను. మీరు విశ్వసించి విశ్వాసంగా నమ్మారు కదా, నిజంగా సంపూర్ణంగా మంచి బలముతోటి మీరు నన్ను నమ్మారు కాబట్టి ఈ రోజు గెలవాలి. 3 ఆప్షన్లలో మిస్ అయిపోయారు అంటే, మీరు కాస్త కార్తీక మాసం గురించి మీరు అదోలా మాట్లాడారు కాబట్టి 3 నంబర్ దగ్గర ఆగేది, 2 నంబర్ దగ్గర ఆగింది, అంతే కదా. ఇంకొక ఆప్షన్ ఉందా అండి సౌమ్య గారు? విజయలక్ష్మి గారు 4th ఛాన్స్ అండి, లక్కీ టిప్ ద్వారా వెళ్తారా లేకపోతే గురుగారిని ప్రశ్న అడగమంటారా? మీరు పెద్దగా చదువుకోలేదా? సుమారుగా అదృష్ట లక్ష్మి కార్యక్రమం ప్రారంభించిన 3 సంవత్సరాల నుంచి ఇంతసేపు మాట్లాడింది వారే అనుకుంటాను. అవును గురు, కదా అండి. రైట్, ప్రశ్న ప్రారంభిస్తున్నాను, సరేనా? చెప్పండి గురు. నిన్నటి రోజు మీరు చూశారా అదృష్ట లక్ష్మి? ఓకే, అయితే నిన్నటి రోజు ఏం చేశామంటే, ఎవరైతే 3 ఆప్షన్లలో మిస్ అయిపోయారో నవగ్రహాల భార్యలు తెలియదు కాబట్టి నవగ్రహాల భార్యలు ప్రశ్నలుగా అడుగుతున్నాము, తెలియని వారు తెలుసుకుంటున్నారు. మరి నిన్నటి రోజు 3 కాలర్స్కు మనము సూర్యుడు సూర్యగ్రహము భార్యలు ఎవరు, చంద్రగ్రహము భార్య ఎవరు, అలాగే కుజగ్రహ భార్య, ఈరోజు 3 ముగ్గురు తెలుసుకున్నారు కదా. వీరు ప్రశ్నకు వచ్చారు కాబట్టి, నవగ్రహాలలో 4వ గ్రహం ఏమిటి, ఆ 4వ గ్రహం ధర్మపత్ని ఎవరు? సరే, బుద్ధుడు కాదు బుధుడు అనండి. బుధుడికి బుద్ధుడికి తేడా ఎంత ఉంది తెలుసా? బుద్ధుడు అనేదేమో గౌతమ బుద్ధుడు కదా. మరి బుధుడు అనేది గ్రహం, మరి చాలా తేడా ఉంది కదా. కాబట్టి 4వ గ్రహం బుధుడు, కరెక్టే. మరి వారి ధర్మపత్ని పేరు? ఓకే, ఎలా చేద్దాం మరి? ఇంకో నాలుగవ గ్రహం బుధుడు కదా, బుధుడికి ఇష్టమైన వస్త్రం ఏమిటి, బుధుడికి ఇష్టమైనటువంటి ధాన్యం ఏమిటి చెప్పమనండి. ఏమండి, ఇప్పటిదాకా నాకు ఇది తెలియదు అది తెలియదు, నేను చదువుకోలేదు అన్ని అన్నది కదండి, కదా అన్నదా లేదా? అవును గురువు గారు. మనము ప్రశ్న పూర్తి చేయక ముందే ఎలా ఎలా చెప్తున్నా చూడండి. ఏం బుధుడికి ఇష్టమైన రంగు ఏంటండి? పచ్చనా? చూశారా, అందు గురించి అదృష్ట లక్ష్మి ప్రేక్షకులను తక్కువ అంచనా చేయొద్దు మనం. వాస్తవానికి మాకేం తెలియదండి, నిజంగా మాకేం తెలియదండి. గురువు గారు సులభమైన ప్రశ్న అడగండి, మాకేం తెలియదండి అంటారా? ఇలా చెప్తున్నారు చూడండి, బుధుడికి 4వ గ్రహం బుధుడు, బుధుడికి ఇష్టమైనటువంటి ధాన్యము పెసర్లు, బుధుడికి ఇష్టమైనటువంటి వస్త్రం అడిగాం కదా, అవును గురువు, ఆకుపచ్చ పచ్చ. బుధుడికి ఇష్టమైన రత్నం ఏమిటి? రత్నము చూశారా, ఇన్ని తెలుసు, కాకపోతే బుధుడి యొక్క ధర్మపత్ని తెలియదు.
తెలియలేదు, ఒక్కోసారి వినట్లేదు, కుదరక కొన్ని కొన్ని కారణం. మీరు నేర్పించారండి గురుగారు, ఇంతవరకు నేర్చుకొని ఈ రోజు చెప్పగలుగుతున్నా అంటే మీ కృప మీ దయ చెప్పగలుగుతున్నా. సరే, బుధుడి యొక్క భార్య పేరు, బుధుడి యొక్క భార్య పేరు నేను చెప్తాను. నేను పదాలు పలుకుంటూ వెళ్తుంటాను, మీరు అందులో కాస్త వెతకండి, దొరికిపోతుంది. సరేనా? ప్రతి మనిషికి ఏమేమి కావాలి? జ్ఞానము కావాలి, శక్తి కావాలి, జ్ఞానము కావాలి, శక్తి కావాలి, ఆ దేవి అనుగ్రహం కావాలి కదా. జ్ఞానము, శక్తి, ఆ దేవి అనుగ్రహం కావాలి. ఈ మూడింటిలో జోడిస్తే బుధుడి యొక్క ధర్మపత్ని పేరు వస్తుందండి. ఇంత చక్కగా చెప్పారు సౌమ్య గారు. జ్ఞానం, మనిషికి జ్ఞానం కావాలి, శక్తి కావాలి, దేవి అనుగ్రహం కావాలి కదా. ఈ మూడింటిలో పదాలను మీరు అలా జోడించండి, మీరు ఐదు లెక్క పెట్టండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ పట్టేశారు. నాకు అర్థమైపోయింది, మీ ముఖ వరచస్సు చూస్తే మీరు ఆన్సర్ను అలా పట్టేశారు, కానీ వారే పట్టడం లేదు. విజయలక్ష్మి గారు, ఐదు నెంబర్ లెక్క పెడతానండి, ఈ లోపు ఆన్సర్ చెప్పండి. ఒకటి. ఏమ్మా, నేను ప్రసన్న పేరు తీశాను అమ్మా, అందులో ఫస్ట్ పేరు ఏమన్నాను? జ్ఞాన అన్నా కదా. రెండవ పేరు ఏమన్నాను? శక్తి అమ్మా. రెండవది కదా. అవును గురుగారు. తర్వాత ఏమన్నాను? దేవి అనుగ్రహం ఉండాలన్నాను కదా. ఇప్పుడు 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 కలపండి, మొదటి పదం ఏంటి? రెండవది మీరు కంగారు పడకండి అమ్మా. రెండవది ఏం చెప్పారు గురువు గారు? ఫస్ట్ది జ్ఞాన కదా, రెండవది రెండవది శక్తి అన్నాను కదా, మూడవది ఇప్పుడు త్రీ లెక్క పెట్టండి అమ్మా, కరెక్ట్ చెప్తే గెలిచినట్టు, లేకపోతే రైట్ లెక్క పెట్టండి తల్లి. మూడు నెంబర్ లెక్క పెడతానమ్మా, ఈలోపు చెప్పేసేయండి ఆన్సర్, అదే కన్ఫర్మ్ చేసేసుకుంటాము. ఒకటి, రెండు, మూడు. రైట్ అమ్మా, జై గురుదత్త, శ్రీ గురుదత్త, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అసలు మీకు ఇచ్చినంత క్లూ అసలు ఎవరికి ఇవ్వలే ఈరోజు. మొదటి పదం ఏంటి తల్లి? జ్ఞానం. రెండవది శక్తి. మూడవది ఏం చెప్పాను? దేవి అనుగ్రహం కదా. ఆ మూడిట్లో మూడు తీయండి, జ్ఞాన, శక్తి, దేవి. బుధుడి యొక్క భార్య పేరు ఏమిటి? జ్ఞాన, శక్తి, దేవి. ఇంత సులభం, ఇంతకంటే సులభం నేను ఎలా ఇవ్వాలి చెప్పండి మీరే కదా. మరి వారు జ్ఞాన శక్తి తడబడుతూ తడబడుతూ మళ్ళీ బుద్ధి దగ్గరికి వచ్చారు, పాపం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మరి ఇంకొకసారి అదృష్ట లక్ష్మి చాలా చక్కగా చూడండి, మీకు అంత క్లూ ఇచ్చాను తల్లి. జ్ఞాన శక్తి దగ్గరకు వచ్చి బుద్ధి దగ్గరికి వెళ్ళారు, అక్కడ నేను దేవి అనుగ్రహం ఉండాలని కూడా చెప్పాను కదా అండి. కాబట్టి మనస్ఫూర్తిగా ఆశ. గురుగారు, మరి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు శోభారాణి, సిద్దిపేట అండి. మా కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, చాలా లో వస్తుంది సౌండ్. సిద్దిపేట అండి. సిద్దిపేట నుంచి కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఓకే ఓకే. మీ పేరు? జై గురుదత్త. జై గురుదత్త. ఇంకాస్త గట్టిగా మాట్లాడమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. ఇంకాస్త గట్టిగా మాట్లాడమ్మా. జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. అమ్మయ్యా. సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? సిద్దిపేట ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండి. ఓకే, అంటే బస్టాండ్ దాటిన తర్వాత? అవునండి. అక్కడ ఒక గణపతి గుడి ఉంటుంది తెలుసా మీకు? అవునండి, వెళ్తామండి. అక్కడ ఒక గణపతి గుడి ఉంటుంది, అలాగే సిద్దిపేటలో మరి భరత్ నగర్ లో వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కోటిలింగాల గుడి, అలాగే వేములవాడ వెళ్లే దారిలో రేణుకా ఎల్లమ్మ దేవాలయము కదా, అలాగే రావిచెట్టి హనుమాన్ల గుడి కదా, ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి దేవాలయాలు తెలుసా? ఓకే, ఎవరి గురించి ఏం తెలుసుకుంటారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు, నక్షత్రం? అమ్మాయి పేరు చందన. ఓకే. నక్షత్రం కృత్తిక నక్షత్రం ఒకటో పాదం అండి. మేష రాశి?
ప్రారంభించండి అమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు? అమ్మాయిది స్టడీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ స్టడీ అంటే ఆమె సబ్జెక్ట్ సరిగా వెళ్ళట్లేదు. ఓకే, అంటే సబ్జెక్టు పరంగా ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యింది పాప. మొన్న నవనాయకుడు కూడా వచ్చిందండి, చందన పాప. ఓకే, నవనాయకి కార్యక్రమానికి వచ్చారా? వచ్చాను. శుభమండి. మొదటి ఆప్షన్ లో కుంభరాశి దగ్గర ఆగింది, మరి ఆప్షన్ రెండు సౌమ్య గారు. శోభారాణి గారు రంగు చెప్తారమ్మా. వైట్ అండి. ఓకే, అమ్మాయికి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఒక మారు నేను మంచి పరిష్కారం చెప్తానమ్మా. బాసర క్షేత్రములో ఒకరోజు నిద్రించి ఒకరోజు భిక్షాటనకు వెళ్ళమని చెప్పండి. భిక్షాటనకు అంటే భవతి భిక్షాం దేహి. ఆ బాసర క్షేత్రములో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల గృహాలలో గనక మాధవకరము అంటారు. నిజంగా మీకే కాదు, ఏ పిల్లగాడైనా ఏ అమ్మాయి అయినా చదువులో వెనుకంజలో పడి జ్ఞానము పరంగా యశస్సు పరంగా కీర్తి పరంగా ఎదుగుదల కావాలనుకునేటువంటి వారు మన వ్యాస భగవానుడు తపస్సు చేసి ప్రతిష్ఠించినటువంటి అరుదైనటువంటి అతిశక్తివంతమైనటువంటి దేవాలయంలో మరి చక్కగా మీరందరూ కూడా బాసర క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ ఒక్కరోజు నిద్ర చేయండి. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణలు చేసి మాధవకరము భిక్షాటనకు వెళ్ళండి. ఎంత మంచి జరుగుతుందో చూడండి. హెల్త్ కూడా కొంచెం బాగుంటుందండి అమ్మాయికి. అంటే కృత్తికా నక్షత్రం మేషరాశి కదమ్మా, రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ నవంబర్ లోపు కొంత సమస్యలు వస్తాయి. ఆఫ్టర్ నవంబర్ తర్వాత పెద్దగా సమస్యలు రావు. అయినప్పటికీ కూడా ఆ హెల్త్ పరంగా వారు రోజు చదువుకునే మంత్రం చెప్తాను, అది చదువుకోమని చెప్పండి. సరేనా? రెండో ఆప్షన్ లో కూడా తెలుపు రంగు దగ్గర చెప్పారు, ఆగలేదమ్మా. సౌమ్య గారు నెంబర్ చెప్తారా? శోభారాణి గారు ఆరో నెంబర్ గురువు గారు. ఆరో నెంబరా? మీరు ఆరో నెంబర్ తీసుకుంటున్నారు, పర్వాలేదు తీసుకోండి. ఒక 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 మంత్రం రాసుకోండి అమ్మా, చెప్తాను. ఇవ్వండి. హలో హలో, నమస్కారం గురుజీ. జై గురుదత్త. నమస్తే అమ్మా. జై గురుదత్త, సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నారు, మీకు శుభం జరగాలి. అది ఐదో నంబర్ దగ్గర ఆగిందమ్మా, ఆరో నంబర్ తీసుకున్నారు మీ అమ్మగారు. మూడు ఆప్షన్లు మిస్ అయిపోయాయి, మరి ఫోర్త్ ఆప్షన్ ఉంది, ఏం చేద్దాం? క్వశ్చన్కి వెళ్దామా? అవునండి. రైట్, ఇప్పుడు నేను సిద్దిపేటలో మీకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి చెప్పాను కదా? అవునండి. నాకు తెలియదు, అయినా చెప్పాను. ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను. నవగ్రహాల గురించి మనం నిన్నటి నుంచి ప్రారంభించాము. నవగ్రహాల యొక్క ధర్మపత్నుల గురించి తెలుసుకున్నాము. నాలుగు గ్రహాల గురించి అయిపోయినాయి. నాలుగు గ్రహాల యొక్క ధర్మపత్నులు మనం తెలుసుకున్నాము. ఐదవ గ్రహము పేరేమిటి? ఐదవ గ్రహము ధర్మపత్ని ఎవరు? ఐదవ గ్రహము గురువు. గురువా? గురువు. ఐదవ గ్రహము గురువు గురించి. ఓకే. భార్య ధర్మపత్ని పేరు తార. ఏమమ్మా ఆలోచించవచ్చు కదా. గురువు ధర్మపత్ని పేరు తార. చందననా మీ పేరు? అవునండి. ఏమమ్మా చదువు పరంగా చదువుకునే సమయంలో చదివినటువంటి ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో జ్ఞాపకం ఉండడం లేదా? ఉండడం లేదు గురుజీ. రైట్, రోజు ఎన్ని గంటలకు లేస్తావు? 9 అవుతుంది. ఇంత చక్కగా చెప్తున్నావు, అంటే నీకు సూర్యోదయం 9 అవుతుందా? లేదు. లేదా? ఎన్ని గంటలకు లేస్తావు? రేపు నుండి 6 గంటలకు లేస్తాను. అంటే ఈ రోజు వరకు మాత్రం 9 గంటలకు లేచావు. మీకు ఒక విషయం తెలుసా చందన, నేను ఒక మాట చెప్తాను, మీకనే కాదు అందరికీ అవసరం పడేటువంటి మాట. సౌమ్య గారు, ఎప్పుడైనా కూడా సూర్యుడు ఉదయించక మునుపు ఎవరైతే లేస్తారు, మరి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి వదిలిపెట్టండి, వృద్ధులకు వదిలిపెట్టండి కదా, వారు పెద్దవారు చాలా కష్టపడే అక్కడికి వచ్చారు కదా. ఇక మిగతా మనం ఎదగాలని అనుకునేటువంటి వారు, చదువుకుని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకునేటువంటి వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇంటి ఆడపడుచులు, పిల్లలు, సూర్యుడు ఉదయించక మునుపు లేచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ గొప్ప వాళ్ళే ఉన్నారండి. ఈరోజు మీరు చరిత్రలో మీరు ఎన్ని పుస్తకాలు తిరిగేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు సాధించి తీరినటువంటి వాళ్ళే. ఇక సూర్యుడు ఉదయించిన తర్వాత లేచినటువంటి వాళ్ళు డెవలప్మెంట్ కావడానికి నానా రకాల బాధలు పడాలి, నానా రకాల బాధలు. కాబట్టి ఇది మంచి మాట, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాట కాదు. కాబట్టి మీ పిల్లలకు బ్రతిమిలాడండి, తిట్టండి, అవసరం లేదు. రాత్రి తొందరగా పడుకోబెట్టండి, ప్రొద్దున మాత్రము
కనీసం సూర్యుడు ఉదయించక ముందు లేచి చూడండి, అప్పుడు చదివి చూడండి. మీరు అప్పుడు ఫెయిల్ అయినారు అనుకోండి, ఈ శాస్త్రం నుంచి నేను దూరం వెళ్ళిపోతాను. అంత కరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు చందన వారిని తప్పు పట్టద్దు. ఈ ఇంతమంది చూస్తున్నప్పుడు కూడా అబద్ధం ఆడలే. గురువు గారిని 9 గంటలు వేస్తా అని చెప్పింది కదా, మళ్ళీ రేపటి నుంచి మారుతా అని చెప్పింది. అదే మార్పండి మనిషి లోపల కదా. అందుగురించే ఉదయం లేచినటువంటి ఆ మేలుకొలుపు ఎంత గొప్పదంటే అది మామూలు విషయం కాదు. ఇంకో విషయం అండి, సూర్యుడు ఉదయించి 6:30 లోపు ఎవరైతే లేస్తారో, 6:30 7 అనుకోండి, లాస్ట్ 7 దాటకూడదుగా. 7 దాటితే 7:30 అంతే, శనిదేవుడు వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టే. 7 తర్వాత లేచినటువంటి వారు, ముందు లేచినటువంటి వాళ్ళ దరిద్రం అంతా 7 తర్వాత లేచినటువంటి వారికి వెళ్ళిపోతుంది. ఇది వాస్తవమైన మాట, వాస్తవం ఉన్నటువంటి మాట. కాబట్టి అనారోగ్య సమస్యలతోటి ఉన్నటువంటి వారు వృద్ధులకు మినహాయింపు, మిగతా పిల్లలు మాత్రము ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే లేవాలి, చదువుకునే విద్యార్థులు అయితే చదువుకో. అంతేనండి, ఇప్పుడు మీరు తెల్లవారుజామున చదివినటువంటి చదువు మీకు ఎంత మేధస్సు వస్తుంది మీరు చూడండి, బాగా గుర్తుంటుంది. నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ లేవడానికి ఆ సమయము ఆ 5 నిమిషాలు ఇబ్బంది. ఆ 5 నిమిషాలు నిద్రమత్తులో ఉన్నటువంటి మనల్ని లేవనివ్వదు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్ర రావడం కూడా ఒక యోగమే. నిద్ర అందరికీ రాదు, పడుకున్నా కూడా రాదు, కానీ నిద్ర రావడం యోగమైనప్పటికీ పూర్తిగా నిద్రపోవడం అనేది యోగం కాదండోయ్. మానవుడికి 6 నుంచి 8 గంటల నిద్రనే, 6 నుంచి 8 గంటల తర్వాత పడుకునే నిద్ర బద్ధకస్తుడు, మొద్దు నిద్ర, ఎదుగుదల ఉండదు, ఏది పనికిరాదు. మరి చందన గారు మీరు మారుతున్నారు, చాలా చాలా సంతోషం. మీరు నిజంగా మారుతున్నారా లేదా అనేది నేను ఇప్పుడే చెప్తానండి, ఇదే క్షణం చెప్తాను. ఓకేనా? మీరు ప్రశ్న మనం ఏం అడిగామండి, 4వ గ్రహ 5వ గ్రహము ఏమిటి, ఏం చెప్పారు గారు? గ్రహం పేరు గురువు చెప్పారు గురువు గారు, ధర్మపత్ని ఏమో తారా చెప్పారు గురువు గారు. తారా, ఇది ఫైనలా? ఒకవేళ ఇది ఇందులో నువ్వు గెలిచావనుకో, నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు, ఇది ఛాలెంజ్ గా చెప్తున్నాను. చూద్దాం మనస్ఫూర్తిగా. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మరి అటువంటి గురువు విశ్వమండలములో 5వ గ్రహము. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేతు గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయేతు. మరి విశ్వమండలములో బృహస్పతి గ్రహము మరి 5వ గ్రహము. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మొదటి ప్రశ్నకు ఆన్సర్ సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు. కరెక్ట్ ఆన్సర్. కానీ ధర్మపత్ని పేరు దగ్గరకు వచ్చేసరికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే తీసుకోండి. వారి పేరు ఏం పేరు చెప్పారండి? చందన గారు గురువు. చందన గారు తారా చెప్పారు కదా? తారా చెప్పారు. కానీ ఎందుకో మీరు ఇందులో గెలవాలని అనుకున్నాను, గెలిస్తే నిజ జీవితంలో గెలుస్తారనుకున్నాను. అయినా కూడా గురువు అనుగ్రహం నిండుగా ఉంది, 100% కరెక్ట్ ఆన్సర్. బృహస్పతి గ్రహము, ధర్మపత్ని పేరు తారాదేవి. తారాదేవి దేవి అనకున్నా పర్వాలేదు, మీరు అనలేదు. కానీ ఇక నుంచి మాత్రము ఆ బృహస్పతి గ్రహము భార్య పేరు ఏమిటంటే తారాదేవి అని పలకండి. ఓకేనా? నేను చెప్పినటువంటి పద్ధతులు మీరు మార్పు చేర్పులు చేసుకొని మీరు సాధన చేయండి. నిజ జీవితంలో మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోకున్నా పర్వాలేదు, అదృష్ట లక్ష్మి ప్రోగ్రాము హిందూ ధర్మాన్ని మాత్రము మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటారు. అంత చక్కటి పరిష్కారములు ఇచ్చాను. శుభం శుభం శుభం. శోభారాణి గారు శుభాభినందనములండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు మీకు ఈ బహుమతిని అందజేస్తున్నారు. అయితే గురుగారు, నిన్నటి నుంచి కూడా మాకు వివిధ గ్రహాల గురించి, అలాగే గ్రహములకు సంబంధించిన ధర్మపత్నుల పేర్ల గురించి చెప్తూ ఉన్నారు కదా గురుగారు. అయితే మరి ఈ గ్రహాలకు సంబంధించి ఏ గ్రహానికి ఏ రకమైన వస్త్రం, ఏ రంగు సంబంధించిన వస్త్రం సమర్పిస్తే మంచిదంటారు, ఏ పుష్పం మంచిదంటారు? ఇది కూడా మంచి ప్రశ్న. ఎందు గురించి అంటే నవగ్రహాల యొక్క ధర్మపత్నులు చాలామందికి తెలియదు, అదృష్ట లక్ష్మి ద్వారా తెలుసుకుంటున్నారు. మనం 5వ గ్రహం వరకు వచ్చాం. మనం ఈ 5 గ్రహాల వరకే చెబుదాము. మరి 6వ గ్రహం ప్రశ్న వచ్చినప్పుడు 6వ గ్రహం గురించి కూడా చెప్పుదాం. అలాగే గురుగారు, నవగ్రహాలు అనగానే విశ్వమండలానికి అధిపతులు, ఈ విశ్వానికి అధిపతులట వాళ్ళు. మరి వారికి బాస్ ఎవరంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పరమేశ్వరుడు. అందుగురించే నీకు పరమేశ్వరుడు సేవకు మించినటువంటి సేవ ఈ ప్రపంచంలో ఉండదు.
ఆయన అంత గొప్ప దేవదేవుడు. అంటే గురుగారు, ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించి ఏమైనా దోషాలున్నా సరే పరమేశ్వరిని ఆరాధించటం వల్ల ఈ దోషాలన్నీ తొలగిపోతాయంటారు. అసలు శివాలయ దర్శనము రోజు గనక చేసుకుంటే ఏ గండాలు ఏ దోషాలున్నా కూడా ఆ క్షణం మటుమాయం కావలసిందే. శివుడి ఆజ్ఞ లేనిదే ఆయన దగ్గరికి పోయి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, బాస్, యజమాని దగ్గరికి వెళ్తున్నాము. అయ్యా పరమేశ్వర, దీనదయాలో కృపాసాగర, నీ చరణాల దగ్గరికి వచ్చాము, నన్ను కాపాడు. కింది వాళ్ళు ఏం చేస్తారండి చెప్పండి మీరు కదా. అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి. అయినప్పటికీ కూడా ప్రతి మానవుడు ఏదో నక్షత్రంలో జన్మిస్తాడు, అందుగురించి నక్షత్రం ఖచ్చితంగా ప్రధానం. ఏదో యొక్క నక్షత్రం జన్మిస్తేనే ఆ నక్షత్రానికి పాదం ఉంటుంది, ఆ పాదమును బట్టి రాశి వస్తుంది, ఆ యొక్క నక్షత్రాన్ని పాదమును సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని బట్టి రాశి కుండలి ఏర్పడుతుంది. దానిలో అంతర్దశలు, అలాగే మనకు దశలు అంతర్దశలు వస్తాయి, అలాగే అందులో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, దానికి పరిహారములు ఏమి చేయాలి అనేది చెప్పేదే శాస్త్రం. అయితే మనము ఏ నక్షత్రాన్ని తీసుకున్నా కూడా మళ్ళీ నవగ్రహాల దగ్గరికి రావాల్సింది, ఏ రాశుల దగ్గరికి తీసుకున్నా కూడా మళ్ళీ నవగ్రహాల దగ్గరికి రావాల్సిందే. ఎక్కడైనా మళ్ళీ మనం ఇలా తిరిగినా కూడా చక్రం తిరిగినట్టుగా ఖచ్చితంగా ఆ బాణం గుర్తు దగ్గరికి రావాల్సిందే. అలా ఇప్పుడు అశ్వనీ నక్షత్రం మొదటి నక్షత్రం, అధిపతి ఎవరు, కేతువు. కేతువు ఎక్కడ ఉంటాడు, నవగ్రహాలలో కదా. మరి మేషరాశి మొదటి రాశి, మేషరాశికి అధిపతి ఎవరు, కుజుడు. కుజుడు ఎక్కడ ఉంటాడు, నవగ్రహాలలో. అంటే ఎక్కడ తీసుకున్నా కూడా ప్రధానం నవగ్రహాలే. అందుగురించి విశ్వమండలానికి అధిపతులు నవగ్రహాలు అంటారు. నవగ్రహాలను మనము ఆరాధించే విధానముతోటి పద్ధతిగా ఆరాధిస్తే విశ్వమండలానికి అధిపతులైనటువంటి వారు 9 రకాల ఫలితాలు ఇస్తారండి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. అందులో మొదటి గ్రహం ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు. ఈ ప్రపంచంలో 33 కోటి దేవతలున్నా ఆరోగ్యంగా మనం ఉండాలంటే మొదటి నమస్కారం చేయవలసింది భాస్కరుడు. అందులో మార్పు లేదు కదా. అందుగురించే ప్రత్యక్ష దైవాలలో అతను ఒకరు కదా. మరి అటువంటి సూర్యనారాయణ మూర్తికి ఏమేమి ఇష్టము, ఆదివారం అంటే ప్రాణమైన, అందుగురించే భానువాసరే అంటారు. ఆదివారం రోజు ఆయనకు ఎరుపు వస్త్రాలు ధరించి గోధుమలతోటి అర్చన చేసి 7 మందార పుష్పాలు మాలలాగా ధరించి స్వామివారికి వేసి ఎర్రటి వస్త్రము స్వామివారికి కట్టించి గోధుమలతోటి అర్చన చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యము గోధుమ పాయసము ఇవి పెట్టండి చాలు. అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి వారు ఆదివారం ఈ ప్రక్రియ చేస్తే అద్భుతంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది కదా. ఇప్పుడు సూర్యగ్రహం గురించి మనం తెలుసుకున్నాం. ఇక 2వ గ్రహం చంద్రుడు. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అయితే మనఃకారకుడు కదా, మనశ్శాంతి ఉండాలి కదా. అన్నీ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేని జీవితం ఎందుకు కదా. మరి ఆ మనఃకారకుడైనటువంటి ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు, విశ్వమండలానికి మధ్యలో కూర్చొని ఉంటాడు, తూర్పు దిక్కు ముఖం ఉంటుంది. మరి చంద్రుడు ఎక్కడ ఉంటాడు, సూర్యుడికి ఆగ్నేయ దిగ్భాగంలో ఉంటాడు. గ్రహాలలో మీరు చూడండి ఆగ్నేయ దిగ్భాగంలో. ఆయనకి ఇష్టమైనటువంటి వస్త్రము తెలుపు వస్త్రము, ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యము బియ్యము, తెలుపు రంగు ఉంటుంది కదా. ఆయనకి ఇష్టమైనటువంటి పువ్వులు నందివర్ధన పుష్పాలు. ఎన్ని పుష్పాలంటే 10 పుష్పాలు. 10 పుష్పాలు మాలలాగా తయారు చేసి మనఃకారకుడైనటువంటి చంద్రభగవానుడికి చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేతు అలా అర్చన చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యము. నైవేద్యం అంటే కొబ్బరికాయ. లోపల ఏ కలర్ ఉంటుంది, తెలుపు రంగు. లేదు, సగ్గు బియ్యం ఏ రంగులో ఉంటాయి, తెలుపు రంగు. పాలు ఏ రంగులో ఉంటాయి, తెలుపు రంగు. సగ్గు బియ్యము పాలతోటి పాయసం తయారు చేసి నైవేద్యం పెడితే స్వామివారు ఏమిస్తాడు, మనసు ప్రశాంతతనిస్తాడు కదా. ఇక 3వ గ్రహం మంగళుడు, అంగారకుడు, కుజుడు. కుజుడు చాలా మందికి కుజదోషాలలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కొంతమందిని అయితే అద్భుతంగా పైకి లేపుతూ ఉంటాడు. మరి సూర్యుడికి దక్షిణ భాగంలో ఉంటాడు. దక్షిణ భాగంలో ఉండేటువంటి కుజుడికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం. ఇక్కడ ఎరుపు వస్త్రం ఇద్దరికి వస్తుందండి, సూర్యుడికి కుజుడికి. ఎరుపు వస్త్రం అంటే ఇష్టం. కుజుడికి ఇష్టమైనటువంటి ధాన్యం ఏమిటంటే కందులు. కందులు స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పాలు గులాబీ రంగు పుష్పాలు. స్వామివారికి ఇష్టమైన మాల చెప్తాను, అద్భుతమైనటువంటి మాల, దానిమ్మ గింజలు తీయండి, సూదీధారముతోటి దానిమ్మ గింజలు మాలలాగా తయారు చేయండి. 70
ఆ సంఖ్య రుణ బాధలున్నాయా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా, రావలసిన బకాయిలు సకాలంలో రావటం లేదా, మాంగ్లిక మాంగళ్య అంగారక కుజదోషాలున్నాయా, ఆ కుజగ్రహానికి ఆ మాల వేయండి. నేను చెప్పినటువంటి నైవేద్యము బెల్లము నైవేద్యం పెట్టండి. స్వామివారి సంతుష్టుడై రుణహర్త రుణకర్త. మరి అటువంటి కుజగ్రహానికి కావలసిన ధాన్యం ఏమిటి, వస్త్రం ఏమిటి చెప్పాము. ఇక నాలుగవ గ్రహం బుధుడు. మరి బుధుడు ఏం చేస్తాడు, బుద్ధి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం చదువుకుంది జ్ఞాపకం, బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి, యశస్సు కావాలి, చదువుకుంది మనకు అది అచ్చువా, అది మన శరీరం మెదడులో ఉండాలి, మనం అనుకున్నది సాధించాలి, వ్యాపారంలో ఎదుగుదల రావాలి. బుధుడు ఈశాన్యం దిక్కు ఉంటాడు సూర్యుడికి. మరి ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యము ఆవిడ చెప్పింది పెసర్లు, ఆకుపచ్చ వస్త్రము అని చెప్పారు కదా. మరి వారికి ఇష్టమైనటువంటి పువ్వులు, ఆకుపచ్చ పువ్వులు ఏవి ఉంటాయి, ఏవి ఉంటాయి కదా, అందరూ ఆశ్చర్యపోతున్నారు. దవనము. దవనం ఏ రంగులో ఉంటుంది, ఆకుపచ్చ. సుగంధమైన వాసన కూడా వస్తుంది. మీరు దవనమును ఎప్పుడన్నా చూడండి, ఇది మల్లె పువ్వులలో చక్కగా మధ్యలో పెట్టి అల్లుతూ ఉంటారు. ఆ దవనము మాలలాగా తయారు చేసి ఆకుపచ్చ మాల లేదా తులసి మాల ఇస్తే ఏం చేస్తాడు, బుద్ధిని ఇస్తాడు కదా. నాలుగు గ్రహాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక చివరి గ్రహం ఐదవ గ్రహం బృహస్పతి. బృహస్పతి అంటే గురువు. విశ్వమండలానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఎంత గొప్పవాడో, అందరికీ ఎవరి గొప్పతనం వారదే ఉందండి, అందులో బృహస్పతి గొప్పతనం చాలా గొప్పది. ఎందు గురించి అంటే గురువు ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేము, గురువు అనుగ్రహం కావలసింది బృహస్పతి గ్రహం. మరి అటువంటి గురువు మనకు పుత్రపీడలు, పుత్రిక పీడలు, మనకు ఉన్నటువంటి దేహపీడలు తొలగిపోవడానికి పసుపు కలర్ వస్త్రం, అలాగే పసుపు రంగు పుష్పాలు, చామంతి ఉంటాయి, ఇంకా వేరే రకాల పుష్పాలు కూడా ఉంటాయి. స్వామివారికి పసుపుతో అభిషేకం చేయాలి. పసుపుతో అభిషేకం చేసి పసుపు కలర్ వస్త్రము కట్టి, అలాగే ఈ పసుపు కలర్ పుష్పాలు వేసి మా స్వామికి ఇష్టమైనటువంటి ఏదైతే మంత్రం ఉంటుందో ఆ మంత్రము పఠిస్తూ మనకు దేహపీడలు తొలగించమని వేడుకుంటే ఆ స్వామివారు ఖచ్చితంగా వెలిగిస్తారు. అందుగురించే విశ్వమండలములో నవగ్రహాలను మరవకండి, అవి మనల్ని దశలు అంతర్దశలు ఎలా మారుతున్నాయో, మన నిజ జీవితంలో మంచి చెడులు ఎలా వస్తాయో, ఆ చెడును తొలగించేటువంటి శక్తి వీళ్ళకే ఉంది. కాబట్టి మనం ఐదు గ్రహాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆరవ గ్రహం ప్రశ్న అడుగుతూ దాని గురించి చెప్పుదాం. అలాగే గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరి. ఎక్కడి నుంచి అమ్మా? నేను జీరాబాద్ నుండి చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. పేరు నక్షత్రం చెప్తారా? పుట్టిన తేదీ చెప్తానండి, జూన్ 13. జూన్ 13 1987. సమయం అమ్మా? రాత్రి 2 గంటలకు, 2 గంటలు 2 గంటల 5 నిమిషాలు. అంటే తెల్లవారితే 13 వస్తుందమ్మా? తెల్లవారితే 13, శుక్రవారం సాయంత్రం రాత్రి. ఎక్కడ జన్మించారు? ఎర్రగడ్డ, ఏసీ హాస్పిటల్. గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త. గురుగారు అమ్మా చెప్పండి. తమ్ముడు గురించి పెళ్లి కాలేదు, ఇంకా వారి డేట్ లో స్థిరపడలేదు. అది 2 అశోక 5 బండ్లు ఉన్నాయి, అవి కూడా నడుస్తలేవు. మరి వాడి పెళ్లి 32 ఇయర్స్ అవుతుంది, ఇంకా వాడి పెళ్లి కాలేదు, అందు గురించి తెలుసుకుందామని. శనివారం రోజు జన్మించాడా? అవునండి, శనివారం రోజు. ప్రభవనామ సంవత్సరము జ్యేష్ఠమాసము శనివారము రోజున మూలా నక్షత్రము 4వ పాదము ధనస్సు రాశి మీన లగ్నంలో జన్మించారు సౌమ్య గారు. ధనస్సు రాశి ప్రారంభించారు. అయితే మూలా నక్షత్రము, ఈయన పుట్టినప్పుడు ఏదైనా శాంతి చేయించారా? మరి చేయించుకుంటే ఎలా? వారికి నక్షత్ర దోషం ఉంది, అలాగే కొంతవరకు కుజ దోషం ఉంది, దాని వలనే వీరు అనుకున్న పనులలో విజయం సాధించలేకపోతున్నారు, వివాహ పరంగా కూడా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు, వచ్చినటువంటి సంబంధాలు కూడా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి, కాస్త ముక్కుసూటి మనిషిగా వ్యవహరిస్తాడు, తన అన్నదే గెలవాలంటాడు, అప్పుడప్పుడు కోపంగా ఉంటాడు, అప్పుడప్పుడు మీరు చెప్పిందే వింటాడు, ఒక్కొక్కప్పుడు వారు చెప్పింది కావాలనుకుంటారు. మీరు అతి తొందరగా ఏం చేయాలనో చెప్తాను. మొదటి ఆప్షన్లో రాశి దగ్గర రాగలేదు సౌమ్య గారు.
మల్లీశ్వరి గారు రంగు చెప్తారండి. గురుగారిని చెప్పమానండి. గురుగారు మీకు ఇష్టమైన దైవము? తుల్జాపురం మాత. ఓ, తుల్జాపూర్ అమ్మవారా. ఓకే, ఎర్రటి కలర్ ఉందా అండి మన దగ్గర? ఎరుపు రంగు తీసుకోండి. ధనస్సు రాశి దగ్గర తీసుకోండి, ప్రారంభించండి. కుజదోష పరిహారం చేయించండి అమ్మ, నక్షత్ర జపం చేయించండి. ఇప్పుడు ఏదైనా ఒక సోమవారము గౌరీ కళ్యాణం చేయించండి. గౌరీ కళ్యాణం చేయిస్తే మీ సోదరుడికి వివాహం జరిగిపోతుందమ్మా. సరే స్వామి, తప్పకుండా జరిగిపోతుంది. రెండో ఆప్షన్ లో కూడా రంగు దగ్గర ఆగలేదమ్మా, మరి మూడో ఆప్షన్ లో నెంబర్ కూడా మీరే చెప్పండి స్వామి. ఓకే ఓకేనమ్మా. మీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి పుష్పం ఏమిటి? నేను గులాబీ పూలు అంటే ఇష్టం స్వామి నాకు. ఓకేనమ్మా, ఒకటి నెంబర్ తీసుకోండి. ప్రారంభించండి తల్లి. గౌరీ కళ్యాణము, నక్షత్ర నక్షత్ర జపముతో పాటు కుజదోష పరిహారం, ఈ మూడు ఒకటేసారి చేయించుకోండి. 40 రోజులలోపు దివ్యమైన భవ్యమైన శుభ ఫలితాలు తీసుకుంటారు, ఇది సత్యమైనటువంటి మాట. మరి నెంబర్ వన్ దగ్గర ఆగాలనుకుంటున్నాను. అది నెంబర్ వన్ దగ్గర ఆగలేదు, 12 దగ్గర ఆగిందండి. ఒకటి నెంబర్ దాటిపోయిందమ్మా. అయినా 4 ఆప్షన్ ఉంది కదా సౌమ్య గారు, వారు ఆతృతతో ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు, పడొద్దని చెప్పండి. మల్లీశ్వరి గారు మీరేం కంగారు పడకండి, గురువుగారు ఉన్నారు కదా, ప్రశాంతంగా ఉండండి. లక్కీ టిప్ ద్వారా వెళ్తారా, గురుగారిని ప్రశ్న అడగమంటారా? లక్కీ టిప్ ద్వారానే వెళ్దామా? ఎందుకమ్మా అంత ధైర్యం చేశావు? తెలుసు స్వామి, ఇక్కడ అడిగేది శుక్రుడు గ్రహం కానీ. చూసారా, చాలా ఫాలో అవుతున్నారు గురువుగారు. అంటే నుండి ఫాలో అవుతున్నా, ఏ రోజైతే చూసానో ఆ రోజు అంటే సౌమ్య గారు. ఇప్పుడు మనం నెక్స్ట్ శుక్రగ్రహం గురించి అడుగుతామని తెలిసింది కదా వారికి. ఓకే ఓకే, మనస్ఫూర్తిగా మీ సోదరుడి యొక్క వివాహం జరగాలి, కష్టాలు పోవాలి, అంగరంగ వైభవంగా ఎదగాలి, మీరు మీ కుటుంబం బాగుండాలి, జహీరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా బాగుండాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మరి ఇంత అన్యాయం అండి. ఇప్పుడు శుక్రగ్రహం గురించి నెక్స్ట్ కాలర్కి అడుగుదామా అండి? అవును గురుగారు, ఇంకొకసారి అవకాశం తీసుకుంటారు, అడగండి. వెళ్దామండి, ప్రశ్న అడగమంటారా గురువు గారిని? మల్లీశ్వరి గారు మరి అదృష్ట లక్ష్మిలో నిన్నటి నుంచి ఇప్పుడు సూర్యుడి భార్య పేరు, చంద్రుడి భార్య పేరు తెలుసుకుంటున్నారా లేదా? అయితే నువ్వేమనుకుంటున్నావు తెలుసా, ఈ ప్రశ్న నాకే రావాలనా అని అనుకుంటున్నావు కదా? రైట్ అమ్మా, జై గురుదత్త. లక్కీ టిప్ లో వేస్తున్నారు జై గురుదత్త. మల్లీశ్వరి గారు మీ పేరుని లక్కీ టిప్ లో రాసి బౌల్ లో వేసేసానండి. గురుగారు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సునీత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. పేరు నక్షత్రం చెప్తారా మీ అమ్మాయిది? చెప్పండి. పేరు? గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. వృశ్చిక రాశి ప్రారంభించండి సౌమ్య గారు. అమ్మా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. మీ అమ్మాయి పేరు శిరీష. అమ్మాయి నక్షత్రం అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి చెప్పారు. నేను 2 అడుగుతాను, కరెక్టా కాదా చెప్పాలి. కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ చెప్పండి. అమ్మాయి కాస్త పొడవుగా ఉంటుందా? ముక్కు కాస్త పెద్దగా ఉంటుందా? రైట్. అప్పుడప్పుడు క్షణిక ఆవేశం ఉంటుందా? రైట్. వృశ్చిక రాశి దగ్గర ఆగిందా అమ్మా? ఆగలేదు గురుగారు, కర్కాటక రాశి దగ్గర ఆగింది. ఏం చేద్దాం, 2 ఆప్షన్లు వెళ్దాం కదా. వెళ్దాం గురుగారు. సునీత గారు రంగు చెప్తారా? ఓకే, నేను రంగు చెప్తాను. ఓకే, గంగాదేవి గోదావరి పుట్టింది ఎక్కడా? గోదావరి పుట్టింది ఎక్కడ?
ఏమ్మా మీకు కసా మీకు కసాబ్ గల్లీ నామదేవ్ వాడ తెలుసా? తెలుసా కసాబ్ గల్లీ నామదేవ్ వాడ? ఓకే, అయితే గ్రే రంగు తీసుకోండి అమ్మా, ప్రారంభించండి. ఓకే అమ్మా, ఇది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. సమస్య ఏమిటమ్మా? వివాహం. ఈ సంవత్సరము ప్రయత్నం చేయండి, కానీ నెక్స్ట్ ఉగాది తర్వాత మే జూన్లో వివాహం చేయండి, బాగా కలిసి వస్తుందమ్మా. ప్రయత్నం చేసుకోండి, ఒకవేళ వివాహం నిశ్చయమైతే కనుక మీరు వర నిశ్చయార్థము, పూరు పండ్లు, ఈ మిగతా కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చు. కానీ మీరు ఉగాది తర్వాత వచ్చేటువంటి కొత్త సంవత్సరము, ఆ సంవత్సరంలో కనుక వివాహం చేస్తే బాగా కలిసి వస్తుంది, దాంపత్య జీవితంలో కలిసి ఉంటారు. శుభం శుభం శుభం, రంగు దగ్గర ఆగలేదు. మరి మూడు ఆప్షన్ నెంబర్ చెప్తారమ్మా సునీత గారు. వివాహము కావాలి అమ్మాయికి అంటే 8 నెంబర్ తీసుకోండి అమ్మా. అలాగే రైట్, అలా చేసుకోండి అమ్మా, శుభం జరుగుతుంది. ఆశీర్వచనం తల్లి. అంటే పెద్దగా దోషాలు లేవు, లేనప్పుడు పరిష్కారాలు అవసరం లేదు. ఏమి లేదు, ఇంత లలితా సహస్రనామం పఠించమనండి, అందులో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనేటువంటి పదాన్ని పలుకుతూ ఉండమనండి, తులసీ కవచం చదవండి. తులసీ కవచం చదివినా కూడా వివాహం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గురు బలం అనేది అప్పుడు కలిసి వస్తుంది. కాస్త ఓపికతోటి నేను చెప్పిన ప్రకారం చేయించుకోండి, శుభప్రదం. ఓకే, ఏంటి సౌమ్య గారు? థర్డ్ ఛాన్స్ కూడా మిస్ అయింది గురుగారు, 8 నెంబర్ తీసుకున్నాం గురుగారు. వారి పక్క పంట ఇంకెవరో ఉన్నారు, అడగండి. ఉన్నారా? ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. ఏమ్మా ఇద్దరు ఎవరున్నారమ్మా? మీరు గుసగుసలు పెడుతున్నారు, మాకు ఇక్కడ వినబడుతుంది. రైట్, ప్రశ్నకు వెళ్దామా? లక్కీ టిప్ ద్వారా వెళ్దామా? ఎందుకమ్మా? మీ ఇష్టం అండి, ఈరోజు లక్కీ టిప్ కూడా తీయటం జరుగుతుంది. లక్కీ టిప్ ద్వారా వెళ్తే చెప్పండి. ఓ, అంత ధైర్యంగా చేశారు. రైట్, నవగ్రహాలలో 6వ గ్రహము పేరేమిటి? 6వ గ్రహము ధర్మపత్ని ఎవరు? ఇప్పటిదాకా నాకు ఏం తెలియదు, తెలియదు అన్నారు కదండి, శుక్రుడు. ఓకే, వారి ధర్మపత్ని అమ్మా. అందుగురించి అందుగురించి అదృష్ట లక్ష్మి కార్యక్రమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఏమంటారు, మరి ఆలోచిస్తారా లేకపోతే గురువు గారిని చెప్పమంటారా ఆన్సర్? మీరు ఆలోచించుకుంటారంటే 5 నెంబర్ లెక్క పెడతాను. 5 అక్షరాల పేరండి, అందులో నేను మొదటి అక్షరం చెప్తాను, చివరి అక్షరం చెప్తాను, క్లూ ఇస్తాను, ఇక మధ్యలో 3 జోడించమని చెప్పండి. ఓకేనా? మొదటి అక్షరం సు. మొదటి అక్షరం సు అమ్మ. సు. ఇప్పుడు చివరి అక్షరం చెప్పన్నా, రెండో అక్షరం చెప్పాలి, నీ ఇష్టం. చివరిది చెప్పమంటావా, రెండోది చెప్పమంటావా, మూడోది చెప్పమంటావా, నాలుగోది చెప్పమంటావా? 5 అక్షరాల పేరు. అమ్మో, ఓకే పర్వాలేదండి, ఖచ్చితంగా చెప్తాను. మీరు అంతవరకన్నా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. మొదటి అక్షరం సు కదా, రెండవ అక్షరము ఇప్పుడు ఎవరికైనా కీర్తి ప్రతిష్టలు రావాలనుకుంటారు కదా, కదా అందులో మొదటి అక్షరం, మొదటి అక్షరం ఏంటమ్మా? కీర్తి. సు అక్షరం పోయింది, కీర్తి ప్రతిష్టలు కావాలని ఎవరనుకోరు, అందులో మొదటి అక్షరం తీసుకోండి. సు పక్క పంట పెట్టండి, కీర్తి ప్రతిష్టలలో మొదటి అక్షరం తీసుకోండి, ఏమొస్తుంది? అంతే కదా, సు కీ, రెండు అక్షరాలు చెప్పాను, ఇక 3 చెప్పాను. ఫస్ట్ అక్షరం సు, రెండో అక్షరం కీ. 5 నెంబర్లకు పెడతానమ్మా, చెప్పేయండి లోపు. అసలు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పొచ్చండి, ఎందు గురించి అంటారా, చివరి రెండు అక్షరాలు ఈజీగా వచ్చేస్తాయి.
కదా. ఎవరికైనా మనం గౌరవంగా గారు గారు అని పిలుస్తాము, అమ్మవారి దగ్గర పోయినప్పుడు దేవి దేవి అని పిలుస్తాము కదా. ఇది ఏమున్నా ఒక అక్షరమే అక్కడ ఆగిపోయిందమ్మా. మీరు ఐదు లెక్క పెట్టారు సోమ్య గారు. అలాగే గురువు గారు, ఐదు నెంబర్ లెక్క పెట్టేసిందానమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. కాకాదమ్మా కీ. రైట్, టైమ్ అప్. జయ గురు దత్త. ఇప్పుడు నేను కీ చెప్పాను కదా, ఫస్ట్ అక్షరం సు, సెకండ్ అక్షరం కీ, లాస్ట్ రెండు అక్షరాలు దేవి. అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఇంత చక్కగా చెప్పిన సుఖీ అన్నప్పుడు అక్కడ ఏదో ఒకటి రీ సుకీర్తి అంటే అయిపోతుంది కదా. సుకీర్తి దేవి, శుక్రుడి యొక్క ధర్మపత్ని పేరు సుకీర్తి దేవి. సుకీర్తి దేవి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ప్రేక్షకులందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కూడా నవగ్రహాలలో ఇప్పుడైతే నేను పద్ధతిగా అడుగుతున్నాను, అంటే సూర్యుడి తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత అప్పుడు అలా అడగం. కాబట్టి మీరు నవగ్రహాల భార్యలు తెలుసుకోవాలి, ఎప్పటికైనా కూడా మీకు తెలిసి ఉండాలి. శుక్రుడి యొక్క భార్య పేరు సుకీర్తిదేవి. నిజంగా కూడా శుక్రగ్రహానికి ఆరాధించినప్పుడు సుకీర్తిదేవి అమ్మను కనుక నమస్కరిస్తే మనకు సులభమైనటువంటి అన్ని సులభంగా జరిగిపోతాయి. ఎంత కఠినమైనటువంటి పనులు కూడా సులభంగా జరిగిపోవాలంటే సుకీర్తిదేవి ఆరాధన చేయాలి. జై గురుదత్త. గురువు గారు, ఈ రోజున నవగ్రహాలలో ఐదు గ్రహాల యొక్క పేర్లు వెళ్ళాము. ఆరు గ్రహ, ఐదు గ్రహాలకు అన్ని విషయాలు చెప్పాము, ఆరవ గ్రహం గురించి చెప్పలేదు. అవును గురువు గారు, ఐదు గ్రహాల గురించి, వారి ధర్మపత్నిల గురించి తెలియజేశారు. అలాగే వారికి ప్రీతికరమైనటువంటి పుష్పాల గురించి, ఏ రంగు కలిసిన వస్త్రాలను ధరించాలి, వాడికి సమర్పించాలో తెలియజేశారు. అలాగే కాలస్ యొక్క జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు. గురువు గారు, మీకు ధన్యవాదాలండి. అందరికీ శుభము జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ విశ్వమండలానికి అధిపతులైనటువంటి నవగ్రహాల అనుగ్రహం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకు కనుక పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి అనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్లు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9908019764 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదండి ఇవాళ ప్రతి మహిళా ప్రథమ ఎంపిక జాన్ కుక్ వారు సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.